హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఒకప్పుడు 90s జనరేషన్ కి అనితా ఓ అనితా సాంగ్ ఎంత ఫేమస్, ఇప్పుడు అందరికి 2K కిడ్స్ కూడా ఆ సాంగ్ ని అంతే ఆదరించారు. నా ప్రాణమా నను వీడిపోకుమా నీ ప్రేమలో. సార్ ఇప్పుడు ఏదైతే మీరు ఫస్ట్ సాంగ్ లో ఏదైతే ఫిమేల్ వర్షన్ అనేది లేదు, ఫస్ట్ సాంగ్ లో ఫస్ట్ సాంగ్ లేదు ఫిమేల్ వర్షన్, ఇప్పుడు సెకండ్ సాంగ్ లో ఫిమేల్ వర్షన్ ఉందా? ఉంది. ప్రాణమా నిను మరిచిపోనులే ఏదైతే 1 లో ఏదైతే ట్యూన్ ఏదైతే మ్యూజిక్ గానీ ఆ ఫ్లో ఉందో సేమ్ అదే ఫ్లో ఇక్కడ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఎందుకు మార్చలేకపోయారు? ఇప్పుడు మార్చాలని ఎవరు అనుకున్నారా? ట్యూన్ మార్చితే ఎవరు పాడినారు? పార్ట్ 2 అంటే ఎట్లుంటదంటే నా ప్రాణమా నిన్ను మరిచిపోనులే ఊపిరాగినా నీ మీద ప్రేమ చావలే ఎన్నాళ్ళవుతుందో నిన్ను చూడక నా మనసే. హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రజెంట్ మనతో ఉన్నారు అనిత నాగరాజు గారు. అనిత నాగరాజు గారు అంటే పేరు తెలియని వాళ్ళు ఎవరుండరు. ఒకప్పుడు 90s జనరేషన్కి అనిత ఓ అనిత సాంగ్ ఎంత ఫేమస్సో, ఇప్పుడు అందరికీ 2K కిడ్స్ కూడా ఆ సాంగ్ని అంతే ఆదరించారు. అండ్ మొన్న రీసెంట్గా ఒక 5 డేస్ క్రితం అయింటా 2 సాంగ్ ప్రోమో అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఆ ప్రోమో కూడా రిలీజ్ చేసిన వెంటనే ఇప్పటి వరకు ట్రెండింగ్ 15లో ఉంది. ఇప్పుడు మీరు సెర్చ్ చేసినా కానీ ట్రెండింగ్ 15లో మీకు అనిపించింది యూట్యూబ్లో. ఒకసారి మనం సార్తో మాట్లాడదాం నాగరాజు గారితో. సార్ నమస్తే నాగరాజు గారు. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నా సార్. అనిత 2 సాంగ్ ప్రోమో 2 అనేది రిలీజ్ చేశారు. సో రిలీజ్ చేసిన ఒక 5 డేస్లోనే ఇప్పుడు సింగిల్ డే కూడా వదలకుండా ప్రతిరోజు ట్రెండింగ్లో వెళ్తుంది. ఇప్పుడు ట్రెండింగ్ 15లో మనకు అనిపించింది. నేను చూసినప్పుడు ట్రెండింగ్ 12లో ఉంది. 12, 13, 14 ఈరోజు మళ్ళీ 15కి వచ్చింది. అంటే ఎప్పుడు ట్రెండింగ్లో ఉంటుంది. సో ఆ పాటలో ఉన్న డెప్త్ ఎందుకు అంత ఉంది? అండ్ ఇంకోటి ఏంటంటే సాంగ్ 2 ఏదైతే మీరు షూట్ చేస్తున్నారో దాని సీక్వెన్స్కి ఇంకా సాంగ్ 3 ఏమైనా ఉందా? తప్పకుండా ఉంటుందండి. ఆ పాట ఏంటంటే అనిత పేరు మీద జనాలు యాక్సెప్ట్ చేస్తే మాత్రం సంవత్సరానికి ఒక పాట రాయాలని ఉంది. అంటే నేను అప్పుడు అంత ఇష్టపడి రాసిన పాట అది. కానీ అనిత పార్ట్ 1 సాంగ్ను మీరు అప్పుడు ఆడియో పరంగా ఎంజాయ్ చేసారు, ఈసారి వీడియో పరంగా విజువల్ పరంగా చాలా ఏంటంటే ఇది యూట్యూబ్లోనే ఒక హై బడ్జెట్ తో తీసిన సాంగ్ అది. మా ప్రొడ్యూసర్ గిరి సార్ అని మై ఫస్ట్ షో, ఆయన బడ్జెట్కి ఎక్కడ వెనకాడకుండా ఒక 10 లాక్స్ పెట్టి చాలా గ్రాండ్గా ఆడియో సాంగ్ కోసం 10 లాక్స్, యూట్యూబ్లో ఇది ఫస్ట్ టైం అంత బడ్జెట్ పెట్టి మంచి లొకేషన్స్ హిస్టారికల్ టెంపుల్స్ అన్నీ. వాళ్ళు ఏంటంటే అది ఒక చరిత్రలో నిలిచిపోయినటువంటి పాట. ఇప్పటికీ పాట రిలీజ్ అయ్యి 16 ఇయర్స్ అవుతున్నా కానీ చాలామంది ఆ పాట పాట ఎక్కడన్నా వినబడ్డా కూడా ఎప్పుడన్నా పాట గురించి మాట్లాడుకున్నా కూడా ఇంకా మాట్లాడుకుంటానంటే దాన్ని నేను చాలా అసలు అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే ఒక్క పాట ఏంటంటే నా జీవితంలో చాలా సిచ్యువేషన్స్, ఒకటే పాట నన్ను ఇప్పుడు కాపాడింది కూడా అదే పాట. నన్ను నా ఫ్యామిలీని గుర్తుంచుకొని ఒక్క పాట కోసం చాలామంది స్పందించి నాకు కొన్ని ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండే, పిల్లలకు మాటలు రాకుండా ఉండే డిఫెండ్ అవ్వాలి. ఒక చిన్న ఇంటర్వ్యూ రోషన్ అన్న చేయడం వల్ల అది నాకు బాగా ప్లేస్ అయ్యి ఓవర్ నైట్ స్టార్ అంటారు కదా, మళ్ళీ నాకు తిరిగి రాదనుకున్న జీవితం మళ్ళీ స్టార్ట్ అయింది. దాని ద్వారా ఆ ఇంటర్వ్యూ ద్వారా అవకాశాలు వచ్చినాయి. చాలామంది నాకు పిల్లల కోసం ఫైనాన్షియల్గా హెల్ప్ చేసేళ్ళు, పిల్లల సర్జరీ అయింది, చాలా హ్యాపీగా ఉన్నా బ్రదర్స్. సార్ మీరు అనుకున్నారా ఒక పాట వల్ల నా జీవితం ఇంతలా మార్పు వచ్చిందని? మీరు అప్పుడు అనుకున్నారా? అస్సలు అనుకోలేదు. నా పాట రాసేటప్పుడు కూడా మీరు అప్పుడు అనిపించేది ఆ పాట వల్ల చాలా ఇబ్బందులు, కష్టాలు, అందరితోటి మాటలు పడ్డ రోజులు ఉన్నాయి. ఆ పాట వల్ల నా స్టడీ, నేను ఒక MBA స్టూడెంట్ను, స్టడీ డిస్టర్బెన్స్ అయింది. ఆ పాట వల్ల కానీ నాకేంటంటే నాకు నా వరకు నా మట్టుకు మంచి జరిగింది. కానీ నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను ఆ పాట రాయడం వల్ల పాపం ఆ అమ్మాయి వల్ల ఫ్యామిలీలు, ఎవరికైనా ఫ్యామిలీ ఉంటుంది కదా, ఆ అమ్మాయి వాళ్ళు ఏమైనా బాధపడచ్చు. ఎక్కడ పడితే అక్కడ పాట వినబడ్డది. నేను జస్ట్ అనిత, మనకు తెలిసి తెలియని ఏజ్ అది. అవును. లవ్లో పడితే ఎట్లా ఉంటుంది, మనం ఏదో లవ్లో పడితే కొత్త బంగారు లోకంలో ఉన్న ఫీలింగ్, అమ్మాయి కోసం ఏదో చేయాలి. మనం బేసిక్గా ఒక సింగర్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి కోసం మాట్లాడే అమ్మాయితోటి మాట్లాడే వీలు లేదు కాబట్టి మనం ఒక కష్టపడి నన్ను కవిని చేసింది ఆ అమ్మాయి వల్ల. కవిని అయినా ఓ పాట నాతో మంచి పాట రాయించింది,
బ్రేకప్ చెప్పకపోతే అంత మంచి పాట రాయకపోతున్నావు. అది నాకు ఒక వంతుకు ఇప్పుడు నేను కోరుకున్న జీవితాన్ని నాకు ఎప్పటి నుంచో నా మనసులో ఉంది, ఒక మంచి సింగర్ కావాలి, ఇండస్ట్రీలో ఉండాలని. చిన్నప్పటి నుంచి అయితే ఇండస్ట్రీ అంటే నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్, కానీ ఏదో ఒక రోజు అయితే నేను కూడా నా పాట రికార్డింగ్లో దీన్ని పాడాలి, నా పాట అందరు వినాలి, నన్ను సింగర్గా అందరు గుర్తించాలి అన్నగానే నన్ను ఆ పాట పెద్ద కవిని, రచయితను, ఒక అమర పద్మ ప్రేమికుని అన్ని విధాలుగా నాకు ఒక మంచి పేరు అయితే వచ్చింది. అంటే కొన్ని కోట్లు పెట్టిన దొరకని పేరు అయితే ఒకటే పాటతో వచ్చింది. దానికైతే చాలా ఐఎమ్ సో హ్యాపీ. ఆ ఒక పాటను చూసి ఏడ్చుకుంటే హెల్ప్ చేసి ఆ పాటకు డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు కొంతమంది, నన్ను పర్సనల్గా వచ్చి కలిసాను. మా పిల్లలకు ప్రాబ్లం ఉన్నదంటే వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం లాగా హెల్ప్ చేసేది. ఇదంతా ఫస్ట్ ఈ క్రెడిట్ అంతా నాకు సపోర్ట్ చేసిన మీ ఆల్ సోషల్ మీడియా ఛానల్స్, ఎందుకంటే ప్రతి ఒక్క సోషల్ మీడియా ఛానల్ నేను రాగానే నేను వచ్చినా తెలియగానే మళ్ళీ హైదరాబాద్కు చాలా కష్టాలు పడ్డాడు. సినిమా చేసేది నా పేరు మీద అనిత నాగరాజ్ యథార్థ ప్రేమ కథ అని, ఆ ప్రొడ్యూసరు నాకు ఫైనాన్షియల్గా డబ్బులు ఇస్తా అన్న డబ్బులు కారు అన్నాడు హైదరాబాద్లో ఫ్లాట్ అని, ఇబ్బంది పెట్టిండు, ఫైనాన్షియల్గా హ్యాండ్ ఇచ్చిండు, అవసరం ఉన్నంతసేపు వాడుకొని వదిలేసిండు. నాకు ఇక్కడ ఉండాలి, చిన్న ఏజ్ అప్పుడు 16 సంవత్సరాల క్రితం, ఏం తెలియదు, 15 ఏళ్ళ క్రితం ఏం తెలియదు, ఎవరు కరెక్ట్ గైడెన్స్ లేదు. ఈ పేరు వచ్చిన పేరుని ఎట్లా ఇంత అంటే అప్పుడు ఇంత అప్డేట్ కూడా కాలేదు, లేదు సోషల్ మీడియా లేదు, యూట్యూబ్ లేదు, పాడితే సినిమాకే పాడాలి డైరెక్ట్, లేకపోతే ఏదన్నా ప్రైవేట్ ఆల్బమ్లలో అవి కూడా ఫోక్ నడిచేది. ఈ లవ్ సాంగ్స్ పుట్టిందే మనతోటి అని చాలామంది అంటారు. అందుకు మీరే చాలా ఇన్స్పిరేషన్ అన్న మాకు, మీరు చేయబట్టే మేము మీ మీద కసి గజ్జి గులా ఇవన్నీ అంటే పాట గౌరవం అంటే ఒక్కొక్కరు అంత రాస్తే అనిత పాట పాట లాంటి పాట రాయాలి, వస్తే అన్నలాగా పేరు రావాలి, ఆ సింగర్ రైటర్ కానీ చాలామంది ట్రై చేసి సక్సెస్ అయ్యి ఇప్పుడు యూట్యూబ్లలోనే వాళ్ళకు మంచి ఇన్కమ్, ఒక పాట పాడితే 10-20 వేలు తీసుకుంటాను, రాస్తే 40-50 వేలు తీసుకుంటాను. యూట్యూబ్లో కూడా సినిమాకు కూడా రాయనవసరం లేదు సార్. నేను చెప్తాను ఏంటంటే యూట్యూబ్ ఉన్నంత వరకు ఈ అవకాశాలు సినిమాలలో మూవీలలో రాయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ అవకాశాలు అనేటి ఎంత పెద్ద ప్రొఫెషనల్ సింగర్కైనా రైటర్కైనా నెల పేరు మీద ఒకటి రెండు పాటలు రాయడమే గొప్ప, అవకాశాలు రావడమే గొప్ప. కానీ దీన్ని ఈ అవకాశాలు అనేటి మనల్ని వెతుక్కుంటే ఎట్లాగా అవి రావు, మనమే అవకాశాలను వెతుక్కుంటూ వెళ్ళాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో నేను రీసెంట్గా కొత్తగా ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టిన. హాయ్ హలో అండి, దిస్ ఈజ్ అనిత నాగరాజ్. ప్రతి ఒక్కరి జీవితంలో వాళ్ళకి నచ్చిన వాళ్ళ పేరు మీద ఒక పాట ఉంటే బాగుండు, వాళ్ళ కోసం మనం ఒక పాట పాడితే బాగుండు, ఉంటే బాగుండు అని ఒకనొక టైంలో ఎవరికైనా అనిపిస్తుంది. అలాంటి వాళ్ళ కోసం ప్రతి ఒక్కరు 30-40 వేలు పెట్టి ఆడియో ఫుల్ మ్యూజిక్ చేయించుకోలేని వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళ కోసం నేను ఒక షార్ట్ వీడియో పల్లవి వరకు, మీకు నచ్చిన వాళ్ళ అమ్మాయి పేరు కావచ్చు, బర్త్డే సాంగ్ అవ్వచ్చు, డెత్ సాంగ్ అవ్వచ్చు, పొలిటికల్ సాంగ్ అవ్వచ్చు, ఎనీ సిచ్యువేషన్ మీరు చెప్పే సిచ్యువేషన్ బట్టి పాట ఉంటుందండి, నేను ఒక 500 తీసుకుంటా అని చెప్పి ఆ పోస్ట్ చేస్తే ఆ పోస్ట్ బాగా వైరల్ అయ్యి నేను డైలీ ఇన్స్టాగ్రామ్ పేరు మీద ఒక 5,000 నుంచి 10,000 వరకు సంపాదిస్తా. అంటే ఒక 10 నుంచి 20 పాటల మధ్యలో చేస్తా, మినిమం ఒక 2-3 వేలు అన్న వచ్చి ఒకరోజు మొత్తం 46 సాంగ్స్ వేసిన, 46 ఒక రోజులో 46 పాటలు చేస్తే 21-23,000 వచ్చినాయి. అది హైలైట్ అప్పుడు, అంటే ఒక మంత్లీ ఒక 1 లాక్ మినిమం 1 లక్ష రూపాయలన్న ఇన్స్టాగ్రామ్ మీద సంపాదించుకోవడం నాకు చాలా అసలు హ్యాపీ సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే నువ్వు ఎంత మంచి పెద్ద సింగర్నైనా తీసుకోండి, ఎంతోనైనా తీసుకోండి, నెల పేరు మీద వాళ్ళు సినిమాలకు 2-3 పాడితే హైలైట్ అప్పుడు. అట్లా బాలసుబ్రహ్మణ్యం లాగా సింగిల్ కార్డ్స్ ఎవరు పాడలేరు, లేవు అవకాశాలు కూడా లేరు, ఎందుకంటే కొత్త వయసును కోరుకుంటాను జనాలు. మళ్ళీ ఏంటంటే కాంపిటీషన్ ఎక్కువ ఉన్న ఫీల్డ్, మన కృష్ణనగర్ పోయి చూస్తే మంచి మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు రోడ్ల మీద అవకాశాలు లేక మస్తు మంది సింగర్స్ రైటర్లు సినిమా ఆఫీసుల చుట్టూ తిరగడం రావు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయన పెద్ద బ్యానర్ వాళ్ళది, పెద్ద డైరెక్టర్, ఆయన ఏం చేస్తాడు, మా బ్యానర్లో అలాంటి వాళ్ళే ఉండాలి, అంత పెద్దవాళ్ళే రాయాలని ఆ సినిమాకి అట్లుంటుందని నాకు పేరు ఉంటుందన్న ఒక ఫీలింగ్ ఉంటుంది ఎవరికైనా. ఇప్పుడు మనం ఒక డైరెక్టర్ మనం ఒక సినిమా చేస్తున్నామంటే పెద్ద ప్రొడక్షన్ హౌస్ పెద్ద కాస్టింగ్ ఉంటే
నాకు యూజ్ అవుతుందని ఎవరు అయినా చూసుకుంటారు. ఇప్పుడు మనకి ఎంత టాలెంట్ ఉన్నా కానీ మనం ఆడేదాకా పోలేం ఫస్ట్, పోయినా వాళ్ళని తక్కువ అంచనా వేయట్లేదు, వాళ్ళని తప్పు పట్టట్లేదు. అవకాశం అడిగితే చూద్దామండి ఇస్తామని అంటాం, కానీ ఆ టైం రావాలి. ఆ టైం వచ్చేదాకా మనం ఏం చేయాలి అంటే మనకు ఉన్న సోర్స్ ఒకటి ప్లాట్ఫామ్ ఏమవుతుందంటే ఒక యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా ఇవన్నీ అందుబాటులో ఉన్నప్పుడు మనం ఎందుకు తగ్గాలి? ఇప్పుడు సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నెలకు 1 లక్ష, 2 లక్షలు, 5 లక్షలు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. మినిమం 20-30 వేలు. ఏ జాబ్ రానోళ్ళు టాలెంట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తాను, సొంతంగా మొబైల్లలో ఫన్నీ వీడియోస్ చేసి అప్లోడ్ చేసి మిలియన్లలో పోయి డబ్బులు సంపాదించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వచ్చిన సింగర్స్, రైటర్స్, నాతో ఉన్న రైటర్స్ అయితే ప్రతి ఒక్కరూ చాలా హ్యాపీగా యూట్యూబ్ దయ వల్ల హ్యాపీగా ఉన్నారు. త్వరలో నేను కూడా అనిత నాగరాజ్ అఫీషియల్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. నేను ఓన్లీ సాంగ్స్, సాంగ్స్ రీసెంట్గా మన జబర్దస్త్ నూకరాజు వాళ్ళది అది నేనే పాడిన. నిన్న రీసెంట్ మొన్న రీసెంట్గా రాఖీ పాట కూడా నేను రాసిందే. అది అది నా 2 పాటలు నూకరాజు బ్రదరే పాడిండు, దానికి రైటర్ నేనే. మళ్ళీ ఇంకొక పాట మన మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా కూడా ఓ సాంగ్ రాయమంటే రాసి ఇవ్వడం జరిగింది. సో హ్యాపీ అన్న మొత్తానికైతే నేను అప్పుడైతే చాలా రోజులు అక్కడ అనంకొండ వరంగల్లో ఒక పాన్ షాప్ పెట్టుకొని పిల్లల కోసం బాధపడుకుంటున్నా, ఇబ్బందులు పడ్డా, కానీ ఇప్పుడు లైఫ్ బాగుంది. సార్ ఇప్పుడు ఏదైతే మీరు ఫస్ట్ సాంగ్ ఏదైతే మీరు పాడారో పాడిన తర్వాత అది మంచి వైరల్గా పడింది. ఆడియో ఒకటే, ఆడియో తర్వాత కొద్ది రోజులకు వీడియో కూడా చేసాను. ఆడియో అయితే బాగా కనెక్ట్ అయిపోయింది ఫస్ట్ ఆడియో అనేది అప్పుడు. సో ఆడియో పాడిన తర్వాత అప్పుడు ఇండస్ట్రీ నుంచి ఎవరైనా మీకు కాల్ చేశారా సార్? అప్పుడు మీకు అప్పుడు దగ్గర ఫోనే లేదు, కాల్స్ ఎక్కడ అప్పుడు అంత. అది ఇప్పుడు 2008లో అప్పుడే చిన్న చిన్న మొబైల్స్ నోకియా డోకోమో అప్పుడే స్టార్ట్ అవుతుంది ఆ మొబైల్. చైనా పీసులు మన దగ్గర చదువుకున్న పోరగాళ్ళం మనం, డిగ్రీ మళ్ళీ మనం పుట్టిందో పేద కుటుంబంలో చదువుకునే హాస్టల్ జీవితం ఫస్ట్ నుంచి ఉన్నంతలనే మా నాన్న మమ్మల్ని మంచిగా చూసుకొని మంచిగా డిగ్రీ ఎంబీఏ దాకా చదివించిండు. మా నాన్న జీతం వండుకుంటూ ఒకళ్ళ దగ్గర వ్యవసాయం చేస్తూ జీతం వండుకుంటూ ఎన్నో ఇబ్బందులు పడి మా తమ్ముడు ఇప్పుడు సాఫ్ట్వేర్, మా ఓన్ బ్రదర్ ఇక్కడే ప్రగతి నగర్లో ఒక చిన్నపాటి సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి రన్ చేస్తుండు. అంటే కష్టపడి మా నాన్న చదివించిండు. మాది చిన్న కళాకారుల కుటుంబం. మా తమ్ముడు కరీంనగర్ కళాభారతిలో పాట పాడితే గోల్డ్ మెడల్ వచ్చింది అప్పుడే మా ఓన్ బ్రదర్కు. కానీ మా తమ్ముడికి కొంచెం స్టడీస్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ, మా తమ్ముడు అదే దాంట్లో కంటిన్యూ అయిపోయాడు. నాకు చిన్నప్పటి నుంచి మా నాన్న మాయల పకీరు అలాంటి నాటకాలు వేస్తూ స్టేజ్ షోస్ చేస్తూ మంచి పేరు అక్కడ మా చుట్టుపక్కల విలేజెస్లో మంచి పేరు ఉంది. అప్పుడు ఒక యాక్టర్గా మంచి పేరు ఉండేది. అది మా నాన్నకు, మా అమ్మ వాళ్ళు, మా అమ్మ పొలాల కాడ పాడేది, మా చెల్లు పాడుతుంది ఇంట్లో సరదాగా అందరం. నాకు కొంచెం ఇది గట్టిగా అబ్బింది, దీని మీద ఇంట్రెస్ట్. దాని ద్వారా ఎప్పటికీ కష్టమో నష్టమో ఇంత మంచి పేరు వచ్చింది. దీన్ని ఒక పద్ధతి ప్రకారం యూజ్ చేయ నాకు తెలియదు, అప్పుడు తెలియదు. ఒకటే పాట 1.5 కోట్ల బిజినెస్ జరిగిందంట, అది 10 ఏళ్ల క్రితం. మొన్న ఒక మ్యాగజీన్లో రాసినలు అనిత పాట మొత్తం టోటల్గా ఎంత బిజినెస్ చేసిందో ఒక మ్యాగజీన్లో రాసినలు 5 కోట్ల బిజినెస్ జరిగిందంట. ఒక పాట మీద 5 కోట్ల బిజినెస్ అంటే మీరు నమ్ముతారా? కానీ 5 రూపాయలు కూడా రాలే నేను అయితే. నేను నాకు ఎవరు ఇవ్వలేదు. నేను అనిత పాట డబ్బుల కోసం చేయలేదు సార్. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అని తినాలి, నా ప్రేమను అర్థం చేసుకోవాలి. అలా ప్రపంచం మొత్తం వినకుండా విన్నాక అమ్మాయి వినకుండా ఉంటుందా? కావాల్సి ఉంటే ఫస్ట్ నేను రాసినప్పుడు ఆమెకే వినిపించిన ఫస్ట్ సూసైడ్లో ఉండే అమ్మాయి మధ్యలో బ్రేకప్ చెప్పడం, దాని ద్వారా ఒక మంచి పాట. ఇప్పుడు అమ్మాయి వల్ల జీవితాలు నాశనం అయిపోయినాయి, అది ఇది రాజ్యాలే కోల్పోయినా అంటే, కానీ ఒక అమ్మాయి వల్ల నా జీవితం అయితే ఇప్పుడు నేను హ్యాపీగా ఉంటాను అంటే తన వల్లనే. ఎందుకంటే నన్ను మీలాంటి వాళ్ళు ఇట్లా కూర్చుండబెట్టి ఇంటర్వ్యూ చేస్తానంటే ఆ అమ్మాయి కోసం నేను పాట రాయడం, తను బ్రేకప్ చెప్పకపోతే నేను రాయకపోతును. ఓకే ఆ అమ్మాయి ఇక్కడ ఉన్న హ్యాపీగా ఉండాలి. నేను తినే ప్రతి అన్నం గింజ మీద అమ్మాయి పేరే ఉంటుందని నా మనసుకు నేను ఎప్పటికీ సారీ చెప్పుకుంటా. అమ్మాయికి నా వల్ల ఇబ్బంది ఏమన్నా కలిగి ఉంటే పార్ట్ 2 కూడా చేస్తున్నామని ఆమెను దాంట్లో ఏదో తక్కువ అంచనా చేసి నువ్వు నన్ను మోసం చేసినావు, నన్ను వదిలేసి వేరే టోన్ చేసుకున్నావు, అట్లా కాదు పాట ఉండేది. నువ్వు ఎక్కడున్నా ఎప్పుడు ఎక్కడున్నా బాగుండాలి, నువ్వు హ్యాపీగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఆమెను మంచిగా చూపెట్టిన. అమ్మాయిని అసలుకి ఇబ్బంది పెట్టిన పదాలు కానీ నువ్వు నాతో ఆడ తిరిగినావు ఈడ తిరిగినావు అట్లా ఉండేది వాళ్ళు గ్యారెంటీగా. అంటే
ఆ అమ్మాయిని బాగా ఒక మంచి ఒక దేవతలాగా వర్ణించి చెప్పి ఉంటుంది పార్ట్ టూలో. మీరు విజువల్ పరంగా ఆ కంటెంట్ పరంగా మీకు నెక్స్ట్ దీని తర్వాత పార్ట్ త్రీ కూడా ఉంటుంది. ఎందుకంటే దీన్ని జనాలు ఆదరించి ఆల్రెడీ ప్రోమోనే మాకు మంచి రిజల్ట్ వచ్చింది. ఓ 150K దాకా పోయింది ఈ 4 డేస్లో, ట్రెండింగ్లో ఉంది. ఇంకా మేము దాని గురించి అసలు యాక్చువల్లీ ఏంటంటే మేము ఆ ప్రోమోలో మ్యూజిక్ కాకముందుకే పాటను ఓన్లీ వాటి రిధం మీదనే రిలీజ్ చేసినాం. అదే మ్యూజిక్ తోటి స్టార్టింగ్ ఒక బిట్ మ్యూజిక్ తోటి. అందుకనే కొంతమంది ఒక్కరిద్దరు పాట వీడియో సూపర్ లిరిక్స్ సూపర్ అని పెడతాను, కానీ ఒక్కరిద్దరు కామెంట్లలో ఇందులో ఏదో మిస్ అయింది ఏదో మిస్ అయింది అని పెడుతుంది. పాట సూపర్ కానీ ఏదో మిస్ అయింది అంటే వాళ్ళకి మిస్ అయిందంతా ఫుల్ సాంగ్లో ఆగస్టు 22లో మీరు అనిత నా కోసం వచ్చే కొన్ని సీన్స్ ఉంటాయి. ఆ విజువల్కు మీరు అసలు గూజ్ బంప్స్, నాకు హ్యాపీ. ఎందుకంటే స్క్రీన్ మీద మనం రియల్ లైఫ్లో కలవకపోయినా కానీ జస్ట్ మనం స్క్రీన్ మీదనైనా అనిత మనకు వచ్చి మన కోసం బాధపడితే ఆ ఫీలింగ్ వేరే ఉంటుందని ఒకటి. ఆ డైరెక్షన్ కానీ అదని అసలు ఐఎమ్ సో హ్యాపీ. సార్ ఇప్పుడు ఏదైతే మీరు ఫస్ట్ సాంగ్లో ఏదైతే ఫీమేల్ వర్షన్ అనేది లేదు ఫస్ట్ సాంగ్లో? ఫస్ట్ సాంగ్ లేదు వర్షన్. ఇప్పుడు సెకండ్ సాంగ్లో ఫీమేల్ వర్షన్ ఉందా? ఉంది. ఉందా? ఫీమేల్ వర్షనే లాస్ట్ ఎండింగ్ బిట్ ఏదో రోజు అది ఉంటుంది కదా మన దివ్యమాలిక, మీకు అమ్మాయి మంచి యూట్యూబ్లో మంచి ఫేమ్ ఉన్న సింగరు, ఆ అమ్మాయి పాడిన పాట మీకు ఐడియా ఉంటుంది. వద్దన్న గుండెల్లో సేరి ఓసారన్నరా వీరవారి, ఆ పాట పాడిన సింగర్ అమ్మాయి వాయిస్ కూడా అదిరిపోయింది. లాస్ట్ హీరోకు అసలు దాంట్లో కొన్ని క్యారెక్టర్ డిజైన్ చేసిండు మా డైరెక్టర్ అని ఇప్పుడే చెప్పద్దు. 22కు మీరు చూస్తారు తప్పకుండా. కొంచెం ఈ ఇంటర్వ్యూనైతే 22 లోపే రిలీజ్ చేసే ఏర్పాటు చేస్తే నాకు కూడా చాలా ప్రమోషన్ పరంగా హెల్ప్ అవుద్దన్న ముఖ్య ఉద్దేశంతో ఈ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ భయ్య. ఇంకా ఇంకా మీరు అంటే మీకు ఎన్నో పంచుకోవాలని ఉన్నది. అది ఒక చరిత్రలో నిలిచిపోయిన లవ్ స్టోరీ. నాది వరంగల్, మా బ్యాక్ డ్రాప్ వచ్చి వరంగల్ బ్యాక్ డ్రాప్ ఉన్న వ్యక్తిని నేను. పాటను రియాలిటీగానే చూపించాలి ఎందుకంటే నేను లవ్ చేసింది అప్పుడు అక్కడ ఉంది అంత వరంగల్ ఏరియా కాబట్టి. మాకు 1000 స్తంభాల గుడిలో పర్మిషన్ రావడానికి 1 మంత్ టైం పట్టింది. 1 మంత్ తిరిగినాం ఇక్కడ వాళ్ళు పురావస్తు శాఖ వాళ్ళు పర్మిషన్, అసలు సినిమాకు ఇలాంటి షూట్స్కు పర్మిషన్ లేవు అది అంటే ఆడ మేడం కొంతమంది లీడర్స్ కూడా ఎంకరేజ్ చేసిండు. ఒక ఫోన్ చేసి ఆ గుడికి చైర్మన్ తోటి మాట్లాడడం, ఆడి నుంచి ఒక లెటర్ పట్టుకొస్తే అది కూడా ఒక 2 అవర్సే పర్మిషన్ ఇస్తే టకటక మానిటేషన్ షార్ట్స్ కొట్టేసుకొని అక్కడి నుంచి అక్కడ పక్కనే కోటగుళ్ళు అని అదొక టెంపుల్ పెద్దది సేమ్ వేస్తాం అది. దాని తర్వాత జాకారంలో శివాలయం టెంపుల్ అని ఇది ఒక చరిత్రలో నిలిచిపోయిన హిస్టారికల్ లవ్ స్టోరీ. అంటే అట్లా ఏంటంటే ప్రతి ఒక్క ప్రేమికునికి అంకితం అని ఒక లిరిక్ ఉంటుంది ఈ పాటలో. కొన్ని వర్డ్స్ ఉంటాయి చరణాలలో అవి కలకాది ఇది నిజం ఇది ప్రతి అది ఒక పల్లవి వరకు వాడతాం మీకోసం. నా ప్రాణమా నిన్ను మరిచిపోనులే, ఊపిరాగినా నీ మీద ప్రేమ చావదే, ఎన్నాళ్ళవుతుందో నిన్ను చూడక నా మనసే, నే చచ్చే వరకైనా నా కోసం నువ్వు వస్తావా. అనిత 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 నా అనిత నా ప్రాణమైన అనిత, మరు జన్మే ఒకటుంటే నీకై మళ్ళీ పుడత. నా ప్రాణమా నిన్ను మరిచిపోనులే, ఊపిరాగినా నీ మీద ప్రేమ చావలే. సూపర్ సార్. ఇది దానికి దీనికి కంఠంలో మీ కంఠంలో ఏదో మ్యాజిక్ ఉంది అది. థ్యాంక్ యూ సార్. అయితే దాంట్లో అనిత పాటలు ఏంటంటే ఫస్ట్ తనంటే ఎంత ఇష్టము ప్రజెంట్ ఇప్పుడు అనిత ఎట్లుంది, నాగరాజ్ వాళ్ళ ఫ్యామిలీ ఎట్లుంది. దీంట్లో ఇందులో సెకండ్ హీరోయిన్ మా మిస్సెస్ క్యారెక్టర్, ఇంకో మోనా అని అరుణ అందాల రాణి అని ఒక పాటలు చేసిన యాక్టర్ ఆ అమ్మాయి చేసింది మిస్సెస్ క్యారెక్టర్ లాగా రియాలిటీగా చూపెట్టినాం. అనిత ఇప్పుడు ప్రజెంట్ ఎట్లుంటుంది, ఎట్లుంది సిచ్యువేషన్, ఆమె కన్నా బాగుండాలి, దాంట్లో వల్గారిటీ ఏమి ఉండదు, జస్ట్ ఇది పాట పాట లాగానే చూడండి అంతే. దీన్ని పెద్దగా అప్పుడు నాకు వాళ్ళ త్రూ ద్వారా ఏమి ఇబ్బంది కలగలేదు, ఇప్పుడు కూడా ఏమి ఇబ్బంది కలగకూడదని అనుకుంటాను. ఎందుకంటే
ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మర్చిపోయిన, ఎందుకంటే వాని ప్రేమ వాని ఇష్టం అని వదిలేసిళ్ళు. ఇది నా ప్రేమ, నాకు ఇష్టమైన అమ్మాయి, నేను ఇక్కడ అమ్మాయికి ఇక్కడ పలానా అమ్మాయి అని ఇక్కడ చెప్పలేదు, చెప్పను కూడా. రామనే అనిత అని ఇక్కడ చెప్పలేదు, వాళ్ళు కూడా పట్టించుకోరు. సరే మొత్తానికైతే ఎప్పుడు నాకు మంచి పేరు తీసుకొచ్చిన అమ్మాయి కాబట్టి, ఆ పాట కాబట్టి ఆ పేరును నేను ఏదో కమర్షియల్గా యూజ్ చేసుకుంటున్నాను కాదులే కానీ, ఒక వరం పేరు పాటకు మంచి పేరు వచ్చింది. ఆ పాట ఇక్కడ ఈ ప్రపంచం కొద్ది కొన్ని ఏళ్ళ వరకు ఆ పాట గురించి మాట్లాడుకోవాలన్న ఉద్దేశంతో ఇవి మర్చిపోయే టైంలో మళ్ళీ ఒకసారి పార్ట్ టూ చేస్తే ఎట్లుంటుంది అని చెప్పి మా గిరీష్ సార్, మై ఫస్ట్ ఎప్పుడు అనుకున్నారు సార్ పార్ట్ టూ చేద్దామని? ఎప్పుడు అనుకున్నారు? అది 2 సంవత్సరాల క్రితం అనుకున్నాం కానీ ఈ బడ్జెట్ రాశారు. ఎప్పుడు రాశారు పాట అనేది? అది మేము పాట సార్ చెప్పిండు, వచ్చి చెప్పినప్పుడు ఒక పల్లవి వరకు చేసి ప్రోమో రిలీజ్ చేసినాం. ఓకే, రిలీజ్ చేసి దాంట్లో ఏంటంటే ఫస్ట్ దాంట్లో మన జీవితంలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా కొన్ని కొంత కల్పితం కథ, కొంత ఇప్పుడు మనం పాటను కూడా విజువల్గా కొంచెం కమర్షియల్గా చేయగల కానీ కొన్ని కొంత కల్పిత కథను ఆధారంగా చేసుకొని చేస్తున్నాం. మొత్తం 90% రియాలిటీగా ఉంటుంది, ఒక 10% అది ఒక అది కొంచెం రిచ్గా ఉండడం కోసం కొన్ని కొంత కల్పిత కథను తీసుకొని అది స్టోరీ. ఒక 5 నిమిషాల పాటలో మీకు 3 అవర్స్ మూవీ, 2.5 అవర్స్ మూవీ కనబడుతుంది అందులో ఒకటే పాటలో. సార్ ఇప్పుడు ఏదైతే మీరు పాట ఏదైతే మొత్తం షూట్ అయింది 20 సెకండ్ రిలీజ్ చేస్తున్నారు, ఆ పాటని యూట్యూబ్లో కాకుండా లేకపోతే ఇంకా థియేటర్లో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేశారు? అది మా ప్రొడ్యూసర్ సార్, ఏంటంటే మన అల్లు అర్జున్ గారి డేట్స్ కోసం తిరుగుతాను పాపం వాళ్ళు, కొంత తెలిసిన అది లింక్ ఉందంట దొరకబట్టి ఆయన చేతిలో నుంచి ఫుల్ సాంగ్ ల్యాప్టాప్లో రిలీజ్ చేద్దాం అంటే అన్నట్టు ప్లాన్లో ఉన్నారు. అది వర్కౌట్ అయితే ఇంకా కొంచెం మాకు పబ్లిసిటీ పరంగా కావచ్చు, ఒక పెద్ద యాక్టర్ రిలీజ్ చేస్తే చాలా. అది నేను ఒక విషయం చెప్తున్నానండి, మీరు అది యూట్యూబ్లో కాదు ఇంకెక్కడ రిలీజ్ చేసిన ఆ పాట జనాల్లోకి వెళ్తే ఒక అది వట్టిగానే అది వెళ్ళిపోతుంది. ఎందుకంటే అది ఎట్లుంది పార్ట్ టూలో వాళ్ళు ఏం చేసిండు, ఆ లిరిక్ నాగరాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం రాసిండు అనిత కోసం, అసలు ఏం జరిగింది లాస్ట్కు దాంట్లో కొన్ని, ఇప్పుడు అది చూపెడతా ప్రజెంట్ లైఫ్, ఇన్ని రోజులు ఎట్లున్నారు, ఇప్పుడు ఎట్లుంది, వాళ్ళ ఫ్యామిలీ ఎట్లుంది, వీళ్ళ ఫ్యామిలీ, ఆమె ఎక్కడ ఉన్నది, ఆమె ఎక్కడ ఉన్నది, నాగరాజ్ ఏం చేస్తాడు అనే స్టోరీ. దానికి మంచి లిరిక్స్ పడ్డాయి, ఆ లిరిక్స్ ఆధారంగా ఆ షూట్ కూడా 5 డేస్ చేసినాం. ఒక్క పాటను సినిమా పాటను కూడా జరగండి రూలు. ఎందుకు బాహుబలి బడ్జెట్ ఏమైనా ఒక పాటకి 10 లక్షలు అంటే అది చిన్న చిన్న అమౌంట్ అయితే కాదు, అది కూడా జస్ట్ ఒక 5 నిమిషాలే అనుకుంటాం మీరు పాట. 4 మినిట్స్ 4.5 మినిట్స్ కి 10 లక్షలు, అది ఎందుకు అంత ఖర్చు పెట్టారు మీరు? అది నేను ఏమంటున్నానంటే 5 డేస్ షూట్ అన్నప్పుడు ఒక్కొక్క ఆర్టిస్ట్ వాళ్ళే, అమ్మాయి 20,000, అబ్బాయి 20,000 అంటే వాళ్ళకే 1 లక్ష రూపాయలు అయితే వచ్చారు, 1 లక్ష 2 లక్షలు అయితే వాళ్ళకే. కెమెరామ్యాన్ మంచి డిఓపి, ఆయన డైలీ 25,000 దాకా తీసుకుంటారు. హోటల్ బిల్లు వచ్చింది మాకు వరంగల్ 2 లక్షలు, కార్లకు ఒక 5 కార్లు, హోటల్ బిల్లు ఇంత ఉంటుంది, అన్నీ చూసుకోవాలి ఫుడ్కు. దానికి పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్లు ఒక శివ, అది మాకు వేయి స్తంభాల గుడిలో కొద్దిసేపు పర్మిషన్ ఇచ్చాను కాబట్టి 2 అవర్స్ కాబట్టి వేయి స్తంభాల గుడిలో ఎట్లుంటుందో ఆ శివలింగం అట్లా తయారు చేయించినాం. మళ్ళీ బయట నంది తయారు చేయించి దా అవి తీసుకుపోయి ఆ సెటప్ అంతా తీసుకుపోయి జాకారంలో శివాలయం టెంపుల్లో పెట్టే సెట్ చేసి షూటింగ్ టైంలో వర్షం వల్ల డిలే అవ్వడం, ఆ వర్షంలో షూట్ చేయడం, నైట్ ఎఫెక్ట్స్, లైటింగ్ పెట్టి అబ్బాయి తోటి లిప్ వాడించడం, లొకేషన్స్, ఒక్కొక్క లొకేషన్స్ ఒక్కొక్క కడ, ఇవన్నీ చూసుకోవడానికి ఏంటంటే ఆయన క్వాలిటీ కాడ అస్సలకే తగ్గద్దమ్మా, తలుచుకుంటే ఒక రోజు చేసే పాట అది 1 డే 2 డేస్ అర్ధగంట లేట్ అయితే, కానీ డబ్బుల కాడ అస్సలకి ఆయన వెనకాడకుండా ఇది దీంతో మనకు మళ్ళీ ఏంటంటే బాగాలే తీసిన రా వీడియో, అందరు వీడియో లిరిక్ కూడా పట్టించుకోకుండా వీడియోని వాళ్ళు కాన్సన్ట్రేషన్ మొత్తం అమ్మాయి అబ్బాయి మీద, అనిత మీదనే ఫోకస్, ఆ కెమెరామ్యాన్ ఆయన మీరు ఆల్రెడీ ప్రోమో చూసిన ఎంత బాగా నీట్గా వచ్చింది ఆ క్లారిటీ ఆ కంటెంట్ అది, కాబట్టి బాగా వచ్చింది. పాట మాత్రం నేను చూసి నాకు లాస్ట్కు కొన్ని ఒక సీన్ ఉంది కానీ నాకు చెప్పద్దు, నాకు నేను ఏడ్చిన అసలు అంటే లాస్ట్లో మ్యూజిక్, మీరు మ్యూజిక్ కాదు అది ప్రోమో వట్టి డమ్మి రిధమ్ చిన్న బ్యాకప్ కార్డ్స్ వేసిల్లు అంతే, మీరు ఆ స్టార్టింగ్ బీజియాలు అవి ఇవి ఆ ఫీల్ తోటి అవి వింటే మీకు పార్ట్ 1 మర్చిపోయేంత విధంగా ఈ పార్ట్ 2ను. అదే నేనేమంటే ఏదైతే పార్ట్ 2 ఉందో దానికి థియేటర్లో ఏం ప్లాన్ చేయలేదా అంటున్నా? లేదండి, నేనేమంటే ఆ థియేటర్ థాట్ వచ్చిందా మీకు ప్లాన్? ఆ థాట్ కూడా రాలేదు, యాక్చువల్లీ రాలేదు. అది ఏంటంటే
అది జనాల పాట నాగరాజు, అది ఎట్లున్నా కానీ జనాలు యాక్సెప్ట్ చేస్తారు. మనం పెద్దగా హంగు హార్బాటాలు లేకుండా సింపుల్గా మనం యూట్యూబ్లో వదిలేద్దాం, అదే చూసుకుంటుంది ఆ కంటెంట్, ఆ పాట జనాలే చూసుకుంటారు, వాళ్ళే అది పబ్లికే. మనకు మనకు కావాల్సింది పబ్లికే ఆ పాట, వాళ్ళకి తెలిసిన పాట. ఇప్పుడు ఈ పాటలో ఏముంది, ఏం రాశారు, అదే వింటారు, అదే చూస్తారు. మనం అంత బాగా అదేదో ఆ థియేటర్లోనికి డబ్బులు ఇచ్చి అవి ఇవి చేసే బదులు ఆ డబ్బులన్నీ నేను షూట్కు పెట్టుకుంటా అనే ఒక ఉద్దేశంతో క్వాలిటీ పెరిగింది. క్వాలిటీ డిఐ మంచి సినిమాకి పనిచేసే, ఇప్పుడు ఎట్లుంటుంది బయట యూట్యూబ్ సాంగ్ చేస్తే ఒక కెమెరామ్యాన్ షూట్ చేస్తే ఆయననే ఎడిటింగ్ చేస్తాడు, ఆయననే డిఐ చేస్తాడు, ఆయననే అప్లోడ్ చేస్తాడు, అట్లా అట్లా కాకుండా ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి అవుట్పుట్ను మొత్తం సినిమాకు పనిచేసే వాళ్ళతోటి దాని కలర్ డిఐ ఇట్లా అవుట్పుట్ దాని మిక్సింగ్ ఎడిటింగ్ అంతా బయట వాళ్ళతో చేయించి అట్లా పోస్టర్ కూడా ఒక్కొక్క పోస్టరు ఫస్ట్ నుంచే మంచి మంచి పోస్టర్స్ రిలీజ్ చేయడం. ఆయన ఛానల్ పెద్ద ఛానల్ కాబట్టి దానికి కూడా 7 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి జనాలకు ఈజీగా రీచ్ అవుతుంది. నేను ఏంటంటే ఈ మీకు ఒక విషయం చెప్తా, ఈ పాట కూడా నేను ఆయన దగ్గర డబ్బులు ఇస్తానన్నా కూడా తీసుకోలే. ఈ పాటకి డబ్బులు తీసుకోలే? నేను తీసుకోలే. ఎందుకు నేను అసలు అనిత ఇప్పటికి చెప్తాను అనిత పాట మీద నేను ఏ రోజు, కానీ ఆ పాట నాకు ఫుడ్ అయితే పెడుతుంది. ఆ పాట ద్వారా నాకు వేరే అవకాశాలు వచ్చినాయి. అవును, మంచి మంచి ఆపర్చునిటీస్ వచ్చినాయి. ఒకటే నెలలో సుమన్ టీవీ ఇంటర్వ్యూ పడ్డ తర్వాత ఒకటే నెలలో 40 పాటలు పాడినా, 40 రాసిన. దాని తర్వాత ఎలక్షన్ స్టార్ట్ అయినాయి. ఎలక్షన్ పేరు మీద 5-6 లక్షలు సంపాదించుకున్న అప్పుడు, అంటే తెలంగాణ ఆంధ్ర ఎలక్షన్స్ ఎట్ ఏ టైం ఒకదాని తర్వాత ఒకటి రావడం, నా నెంబర్ బయటికి వెళ్ళడం, సుమన్ టీవీలో నా నెంబర్ పెట్టిండు రోషన్ అన్న, పెడితే ఆ నెంబర్ మొత్తం అంతా బయటికి వైరల్ అయ్యి సాంగ్ కోసం ఫోన్ చేయడం, నాగరాజు మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసిండు చేస్తానని మనకు కృష్ణానగర్లో స్టూడియోస్లో ఒక 5-6 స్టూడియోలు తిరిగిన వచ్చిన తర్వాత ఇక్కడనే ఉంటారా, డబ్బులన్నా మీరు ఎంత ఇచ్చినా తీసుకొని హ్యాపీగా పని చేస్తా, నాకు అవకాశం ఇచ్చి చూడండి అన్న. ఫస్ట్ వాళ్ళు నాకు నమ్మలే నా మీద అంటే చేస్తాడా మరి అప్పుడు అప్పుడిట్టుగానే ఇప్పుడు చేయగలుగుతాడా ఈ ట్రెండ్కి తగ్గట్టు, 15 ఏళ్ల క్రితం కదా ఆఫ్లోలే కాకుండా కొత్తగా చేస్తారంటే వాళ్ళు నాకు ఒకసారి ఇచ్చి చూడండి అన్న అన్నారు. నేను చేయబట్టి ఒక్కొక్కరు కొత్త వాళ్ళ ఛానల్ ఒకటే పాటతోటి మానిటేషన్ అయిన పాటలు కూర్చోడు ఉన్నాయి. అంటే ఒక సాంగ్ తోటి వాళ్ళ ఛానల్ నా దగ్గరికి చాలామంది కొత్త వాళ్ళు ఎక్కువ మంది వస్తారు. నేను కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఒక 40 వేల ఆడియో లైవ్స్లో లైవ్స్ తోటి విత్ లైవ్స్ తోటి నేను రాసి పాడితే 20 వేలు తీసుకొని ఓ మ్యూజిక్ 20 వేలు మ్యూజిక్ చేయించి ఓ 40 వేల వాళ్ళకి బెస్ట్ ఆడియో ఇచ్చి వీడియో కూడా దగ్గరని చూసుకోమంటే 1 లక్ష రూపాయల మంచి వీడియో లేకపోతే 50 వేలలోనే వీడియో చేసి ఇచ్చి అట్లా చాలా వాళ్ళకు నా పాట నా ఆడియో నా లిరిక్ తోటే ఛానల్ మానిటేషన్ అనేవి చాలా ఉన్నాయి. అట్లా సార్ ఇప్పుడు మీకు మూవీ అవకాశాలు ఏమైనా వచ్చినాయా సార్? మొన్న రీసెంట్గా ఒక కొత్త సినిమాకు ఒక బ్రేకప్ సాంగ్ రాయమన్నారు, ఒక చిన్న సినిమా అది. నా కంటి పాప నన్నే కాసిరే నన్నెందుకు కాదన్నావే, నాలో ఏదో మెలి పెడుతుందే తననే నారానే, నే చెయ్యలేదు నేరం నే మోయలేని భారం నాకెందుకింత శోకం తననే నానే నారా, ప్రేమించిన ప్రాణాలే తీస్తావా నేను నమ్మినందుక గుండెనే కోస్తావా, నా కంటి పాప నన్నే కసిరే నన్నెందుకు కాదన్నావే. బ్రేకప్ సాంగ్ రాయమంటే సాంగ్ ఓకే అయింది, వాళ్ళు కూడా మంచి పారితోషికం ఇచ్చేళ్ళు, ఇట్లా చిన్న చిన్న అవకాశాలు అయితే మాట్లాడారు. అంటే ఇది ఎట్లుంటుంది, నేను వెళ్ళి నేను నా ప్రయత్నాలు అయితే ఆపడం లేదు, నేను హ్యాపీగా వెళ్ళి వాళ్ళని కలుస్తున్న సినిమా ఆఫీస్ల చుట్టూ అక్కడ ఎవరో ఒకరు కలుస్తూనే ఉంటారు, అది ఓకే. దాని తర్వాత చూస్తాను, ఇప్పుడు మనకి యూట్యూబ్ అవుతుంది రెగ్యులర్గా లైవ్లోకి మా గిరిసారు ప్రొడ్యూసర్ మై ఫస్ట్ షో గిరిసార్ కూడా లైవ్లోకి కాల్ చేసాడు అనిత పాట గురించి, నేను చిన్న వీడియో పెట్టిన కదా ప్రమోషన్. సో 20 సెకండ్ రిలీజ్ చేయాలని ఫిక్స్ అయిపోయినట్టు. అవునవును అది. సో ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే సార్ ఇప్పుడు ఏదైతే మీరు ప్రోమో 2 వదిలేరో దాని తర్వాత 20 సెకండ్ రిలీజ్ చేస్తున్నారు, అండ్ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు దేనికి వెళ్తున్నారు, మళ్ళీ ఒక చిన్న హమ్మ ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చిందా ఇప్పుడు ఈ మధ్యలో? మనం అప్పుడు అనిత పాటలు ఓ నమ్మవుగా చెలి అయ్యో ఉంది కదా, ఆ హమ్మింగ్నే కొంచెం కొత్తగా ఉన్నదాన్ని ఉన్నట్టు కాకుండా కొత్తగా, ఎందుకంటే జనాలకు పాటలో లిరిక్ కొత్తగా ఉంటుంది,
మ్యూజిక్ కొత్తగా ఉంటుంది, ట్యూన్ ఒకటే, ట్యూన్ ఒక్కటి తీసుకున్నాయి. ఎందుకంటే ఆ ట్యూనే జనాలకు ఇష్టమైన ట్యూన్, దాన్ని కూడా చేంజ్ చేస్తే దాన్ని ఏదైతే వన్ లో ఏదైతే ట్యూన్ ఏదైతే మ్యూజిక్ గానీ ఆ ఫ్లో ఉందో సేమ్ అదే ఫ్లో ఇక్కడ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఎందుకు మార్చలేకపోయారు? ఇప్పుడు మార్చాలని ఏమైనా అనుకున్నారా? ఇప్పుడు అదే మార్చడం కోసమే. ట్యూన్ మార్చితే ఎవరు పాటనారు? పార్ట్ టూ అంటే ఎట్లుంటది అంటే, మీరు దాని ఫ్లేవర్ ఫస్ట్ వాళ్ళకి నచ్చింది ఏంటి అందులో ట్యూన్ నా ప్రాణ నా పాట అనేది తెలుసా, బాత్రూమ్ సింగర్స్ పాట రానోళ్ళు రాసుకునేది వాళ్ళు మొత్తం పాడతారు. ఇప్పుడు తాగే కాడన సిట్టింగ్ల కాడన చూడండి, ఫస్ట్ నా అనిత పాట పాడుకుంటారు, అది నోటికి అందరికి వస్తుంది. అందులో మీరు రాసిన ఏదైతే పదాలు ఉన్నాయో అది డెప్త్ ఏం లేదు, క్యాజువల్గా మనం ఎలా మాట్లాడుతున్నామో మీరు పెట్టారు. అది కూడా మళ్ళీ ఏంటంటే అది సినిమాలలో అమ్మాయిల పేర్ల మీద పాటలు చాలా ఉన్నాయి వచ్చినాయి, కానీ ఫస్ట్ టైం ఒక లవ్ సాంగ్ అది రియల్గా జరిగిన కథను పాట పాడడం అంటే అట్లా నాకు. ఎందుకంటే మనకు ఇలాంటిది ఎవరికి రాదండి నాకు తెలిసి. అది కూడా మీరు ఫస్ట్ సాంగ్ అనుకుంటా కదా సార్, అంతకుముందు ఏమైనా పాడారా? ఫస్ట్ పాట రాయడం, ఫస్ట్ పాట పాడడం, రికార్డింగ్లో పాడడం ఫస్ట్ పాట. ఆ పాట అనేది అసలు ఇప్పటికి కూడా ఇన్స్టాగ్రామ్లలో అక్కడక్కడ ట్రెండింగ్లో కనబడుతుంటుంది, రీల్స్లో చూస్తుంటే చాలామందిని దాన్ని ఇన్ని వేల పాటలు లక్షల పాటలు ఉన్నా కానీ ఈ అనితా పాట అనే పాటను చాలామంది సపరేట్గా చూస్తారు. దాన్ని ఒక సపరేట్ జోనర్లో ఆ పాట ఇట్లా వినగానే ఒకప్పుడు ఏం పాటరా, ఒకప్పుడు ఇప్పటికీ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ లో స్క్రోల్ చేస్తుంటే అప్పుడు చాలా మంది పేజెస్ ఉన్నాయి, ఆ మేం పేజెస్ వాళ్ళు కదా ఒకప్పుడు 90s కిడ్స్ కి తెలిసి ఈ పాట అంటే ఎంత ఎమోషన్ అని నేను 2-3 ఛానల్స్ అంటే స్క్రోల్ చేస్తున్నా, అది ఏదైతే ఆ రీల్ ఉందో ఆ రీల్ కూడా 1 మిలియన్. అవును ఇప్పటికి అంతేందుకు ఒక అడుక్కునే ఆమె అమ్మ ఏజుడు ముసలామె ఆమె అనిత పాట పాడిన రీలు నేను చూసిన 7 మిలియన్స్ ఏమో పోయింది. అడుక్కుంటే పాపం భిక్షాటన చేస్తుంది ఆమెకు ఆ పాట పాడుతా అంటే అందరు డబ్బులు ఇస్తాను పాపం నాకు. అంటే అలాంటి వాళ్ళ దాకా కూడా రీచ్ అయిపోయింది, అది పల్లెటూరులో స్టార్ట్ అయిన పాట. సిటీ పీపుల్ కనెక్ట్ అవ్వడం అనేది ఒక ఇలాంటి పాటలు చాలా అరుదుగుంటాయి. అలాంటి వాళ్ళు కూడా సిటీలో మంచి ప్రొఫెషనల్స్ కూడా పాటను విన్నారు. దుబాయ్ ఎక్కడెక్కడే మన తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో ఫారెన్ కంట్రీస్లో కూడా తెలుగు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడ దాకా సాంగ్ వెళ్ళింది. మొన్న దానికి నిదర్శనమే మొన్న మా పిల్లలకు వాళ్ళు చేసిన హెల్ప్, ఎందుకంటే ఫ్యామిలీ గురించి ప్రాబ్లం దాన్ని విని అసలు వాళ్ళ సొంత ఇంట్లో ప్రాబ్లం అనుకొని సహాయం చేసారు. అసలు సార్ మొత్తం అందరు బాగున్నారు సార్ ఫ్యామిలీలో? సూపర్. ఇప్పుడు దేవుడి దయవల్ల అదంతా మీ దయ, ఎందుకంటే మీలాంటి వాళ్ళు నన్ను వెతుక్కుంటూ వచ్చి ఇప్పుడు నా ఇంటికి వచ్చింది. ఏమవసరం ఇప్పుడు ఏదో నాతోటి చేస్తే మీకు పెద్ద మీ నేను కాకపోతే మీకు ఇంకో సెలబ్రిటీ దొరుకుతాడు, మీకు ఇంటర్వ్యూస్ ఆగాయి, కానీ చెయ్యాలి ఆ బ్రదర్ను కంపల్సరీ అన్న ఒక ఇంటెన్షన్ తోటి నా కోసం ఇంత దూరం వచ్చి నాకు హ్యాపీ సార్. ఇంకోటి మా ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే స్టార్ట్అప్స్ ఎవరైతే ఇప్పుడు రియల్టీస్ రాస్తున్నారు, ఎవరైతే సింగర్ కావాలనుకున్నారో, ఎవరైతే రైటర్ కావాలనుకున్నారో, సో వాళ్ళందరికీ మీరు ఏం సహాయం ఇస్తారు? నేను ఒకటే, మీరు కూడా ఎందుకంటే మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నా అంటే కింద నుంచి వచ్చిన వాళ్ళు మీరు. అవును, ప్రతి ఒక్కరు లిరిక్ రైటర్. ఫస్ట్ సాంగ్ కూడా మీరు ఎంత జాగ్రత్తగా రాశారో అది మీకు తెలుసు, ఇన్ని రోజుల్లో రాశారో మీకు తెలుసు, ఇంప్లిమెంటేషన్ కూడా మీరు చాలా టైం స్పెండ్ చేయాల్సి. అవును. సో ఏదైతే మీరు జాగ్రత్తలు తీసుకున్నారో అదే జాగ్రత్తలు ఇప్పుడు తీసుకోవాలా, అంతకంటే ఎక్కువ తీసుకోవాలా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నేను జాగ్రత్తలు అంటే ఇప్పుడు యూట్యూబ్లో లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ అందరు లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ వేస్తాను మస్తు పోతున్నాయి లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ అనే జోనరు, దాన్ని ప్రతి ఒక్కరూ నేను ఆ రైటర్ లాగానే రాయాలి, ఆ సింగర్ లాగానే పాడాలి, అలాంటివి చేయాలి అనుకునే వాళ్ళు అట్లా కాకుండా మనకంటూ ఒక సపరేటు ఒకటి ఏర్పరచుకోవాలి. ఏంటంటే నాగరాజ్ అంటే ఆయన ఏదో స్టైల్ ఉంటుంది, ఆయన ట్యూన్ ఆయన వాయిస్న కానీ ఇది అబ్బాయి ఈ సింగర్ పాడినరు అని ఒక సిగ్నేచర్ ఉండాలి. మన నుంచి ఒక పాట వస్తుందంటే మనది ఒక సపరేట్ జోనర్లో ఉంటుంది. ఇప్పుడు నేను బ్రేకప్ చేసిన నన్ను చూసి రాస్తే నాగరాజ్ అన్న యొక్క బ్రేకప్ే రాయాలి, లేకపోతే అట్లా కాకుండా వాళ్ళకు నచ్చిన సపరేట్ వే ఆఫ్ సాహిత్యము. ఒక సబ్జెక్ట్ ఫస్ట్ నువ్వు ఒక పాట రాసే ముందే నీ కంటెంట్ ఏంటిది, కంటెంట్ గురించి ఫస్ట్ దాన్ని దృష్టిలో పెట్టుకొని పాట రాసిన అనుకో సక్సెస్ అవుతావు. కంటెంట్ ఫస్ట్ మెయిన్, కంటెంట్ ఒక స్టోరీ
స్టోరీని ఒక రెండు లైన్ స్టోరీ బేస్డ్ ఒక లైన్ అనుకొని దానికోసం పాట రాస్తా అంటే లిరిక్స్ రాస్తా అంటే, అంతేగాని నువ్వు పాట ఏదో ట్యూన్ అనుకొని ఒకటి రాసేసినావు అనుకో, దాంట్లో మళ్ళా మనం రాసిన తర్వాత కూడా ఓ సబ్జెక్టు ఓ స్టోరీ డిజైన్ చేయొచ్చు. రాసిన తర్వాత ఏదన్నా డైరెక్టర్కు కొరియోగ్రాఫర్కు అప్ప చెప్తే ఆ థాట్స్ వేరే ఉంటాయి వాళ్ళవి, వాళ్ళు మనం చేసిన దాన్ని డిఫరెంట్గా ఇంకేదో రాస్తారు. కాకుండా మనం పాట రాసే ముందే ఒక కంటెంట్ అనుకొని ఆ సిచ్యువేషన్ ఒకటి ఊహించుకొని ఆ ఆ సబ్జెక్టుకు తగ్గట్టు రాసినాం అనుకో, లిరిక్స్ మంచిగా వస్తాయి, ట్యూన్ బాగుంటుంది, అన్ని విధాలుగా ప్లస్ అవుతుంది. ఇప్పుడు ఎవరైతే సాంగ్స్ పాడతారో వాళ్ళందరూ డైరెక్ట్ సినిమాతో డీలింగ్ కాకుండా ఫస్ట్ మీరు మీ టాలెంట్ అనేది యూట్యూబ్లో చూపించండి. మనం చెప్పకుండా చేయకపోయినా బయట అందరూ అదే చెప్తాను, మీకు విషయం తెలియదు. ఫస్ట్ ఎవరు సినిమా ఆఫీస్కి పోరు అవకాశం కావాలని ఒకటి ఏమో చేసుకునే పోతాను, సార్ నేను ఇది చేస్తాను. ఫస్ట్ నీకు డైరెక్టర్ ఛాన్స్ ఎవరెందుకు ఇస్తారు, వాళ్ళు ఫస్ట్ ఏదో షార్ట్ ఫిలిమా. సో ఇప్పుడు బయట ఎందుకు అడుగుతా అంటే, ఇప్పుడు మేము చూసిన చాలా చాలా మంది, మేము కృష్ణానగర్లో మేము కొన్ని సర్వీస్ చేసాం కృష్ణానగర్లో కానీ, సో వాళ్ళందరూ మేము చూసుకున్నట్లయితే వాళ్ళందరూ సరిగ్గా ఇన్స్టాగ్రామ్ కూడా లేని పరిస్థితి, వాళ్ళు ఏదైనా యాక్టింగ్ వెళ్ళాలి, ఒక డైరెక్టర్ వెళ్ళాలి, ఒక రైటర్కి వెళ్ళాలి, సో వాళ్ళందరూ అక్కడక్కడే తిరుగుతున్న పరిస్థితి మనం చూసాము. సో వేరే అందుకే మిమ్మల్ని అడుగుతున్నాం, ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియాని ఎక్కువ యూస్ చేయట్లేదు, వాళ్ళ టాలెంట్ ఏంటంటే బయట పెడితేనే కదా వాళ్ళకు అవకాశాలు వచ్చేది. సో అలా ఉంటే ఎంతమంది అక్కడ ఉండరు, కృష్ణానగర్లో అంతమంది అక్కడ ఉండే పరిస్థితి మనం చూస్తాం. సో వాళ్ళందరికి మీరేం చెప్తారు? లేదండి, ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళు రీల్స్ చేస్తా అంటారు, కావాల్సి ఉంటే వాళ్ళు చేసేది ఏదో ఒకరిని ఫాలో కాకుండా చేస్తే బాగుంటుందని. ఇప్పుడు నేను ఒక కంటెంట్ అనుకున్నా, నా దగ్గర కంటెంట్ ఉన్నది కాబట్టి నేను సక్సెస్ అయినా. ఏం కంటెంట్? వాళ్ళ కోసం నేను ఒక సాంగ్ రాసిస్తా, ఇది మంచి అవకాశం యూజ్ చేసుకోండి అని ఇన్స్టాగ్రామ్లో నేను కమర్షియల్గా యూజ్ చేసుకోవడం స్టార్ట్ చేసిన. అంటే నేను నా త్రూదర్ నేను రైటర్ కాబట్టి వాళ్ళు టక్న ఓ నేమ్ మీద ఈ సిచ్యువేషన్ అని చెప్తే టక్న పాట రాస్తానా పాడతా వీడియోతో సహా, మళ్ళీ వాళ్ళకి వాట్సాప్ని పోస్ట్ చేస్తా. అట్లా చేయాలి అంతేగాని ఇన్స్టాగ్రామ్ టైంపాస్గా యూజ్ చేసుకోకుండా ఏదో ఉన్న సినిమా పాటలకు మనం డ్యాన్స్ చేసినామా లేకపోతే కామెడీ చేసినామా, దానివల్ల నువ్వు ఫాలోవర్స్ని పెంచుకుంటావు, నీకు ఫాలోవర్స్ వస్తారు. ఓకే, నువ్వు ఎంతమంది ఫాలోవర్స్ వచ్చినా కానీ నెల పేరు మీద ఒకటి రెండు కంటే ఎక్కువ ప్రమోషన్ వీడియోస్ రావు నీకు. అది కూడా వాళ్ళు 5,000 నుంచి 10,000 కంటే ఎక్కువ ఇయ్యరు. అదేదో పెద్ద గారి సాయి వాళ్ళంటకు అట్లాంటి వాళ్ళకు ఆ ప్రమోషన్స్ వర్కౌట్ అయితే వాళ్ళకు బాగా జనాలలో పేరున్నది వాళ్ళు చెప్తే వింటారు అన్న ఉద్దేశంతో అలాంటి వాళ్ళకు బాగా యూజ్ అవుతుంది. కానీ ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా మీరు పలానా సింగర్గా నిరూపించుకోవాలంటే మీకు నచ్చిన పాటను పోస్ట్ చేస్తే అది 100,000 మందిలో ఎవరికో ఒకరికి దృష్టిలో పడుతుంది, అబ్బాయి వాయిస్ నచ్చు, మీ లిరిక్ నచ్చో పిలిపిస్తారు. ఫోన్ నెంబర్ కూడా ఇన్స్టాగ్రామ్లో ఫోన్ నెంబర్ పెట్టాలంటే గట్స్ ఉండాలి. నేను పెట్టిన ఒక్కొక్కరు నైట్ పూట రాత్రి 2 గంటలకు ఫోన్ చేసి నాలుక కూడా మరతలేదు, ఒక్కొక్కరికి తాగి నిన్ను ఫ్యాన్ అంటారు, అభిమాన్ అంటారు, వాళ్ళ నాలుక కూడా మరది, నా లవర్ ఇట్లా నన్ను మోసం చేసిపోయింది అది ఇది అని చెప్పి వాళ్ళ స్టోరీ చెప్తారు. నేను కూడా వింటా, సరే చేద్దామండి అది నేను మెల్లగా చెప్పి, ఎందుకంటే వాళ్ళ అభిమానం అంతే వాళ్ళు చేయబట్టే. ఇప్పుడు వాళ్ళ అవకాశం ఇస్తేనే కదా నాకు డబ్బులు, ఎవరిని తీసి పడేసలేదు. వాళ్ళు ఎవరు ఫోన్ చేసినా ఏ టైంకి ఫోన్ చేసినా ఎత్తుదా బాగా లైన్, ఏ టైంలో ఫోన్ చేస్తే ఒక మెసేజ్ పెట్టి రేపు మార్నింగ్ చేయమని చెప్తా, వాళ్ళు మళ్ళీ రెస్పాండ్ అవుతారు. సో హ్యాపీ ఇన్స్టాగ్రామ్ ఈ యూట్యూబ్, నేను కూడా నెక్స్ట్ మంత్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నా. చాలామంది కామెంట్లల్లో అన్న ఇంత మంచిగా రాస్తున్నావు పాడుతున్నావు నీకు ఛానల్ లేకపోవడం ఏంటంటే, నా తరఫున నేను ఏదైనా పాట వాళ్ళకి జనాలకు అందిస్తున్నానంటే తప్పకుండా దాని అయితే పాటను దృష్టి వాళ్ళు అంత రేంజ్లో ఉంచుకుంటారు. అలాంటి వాళ్ళ కోసం నేను ఛానల్ పెట్టి ఏదో అడపదడప పాటలు చేయొద్దు అన్న ఉద్దేశంతో ఇన్ని రోజులు ఆయన, ఇప్పుడు కొన్ని డబ్బులు కూడా చేతిలోకి ఇన్స్టాగ్రామ్ పేరు మీద కొంత మనీ వస్తుంది, ఆ డబ్బులన్నీ తీసి యూట్యూబ్ మంచి ఆర్టిస్టులకు, మంచి డిఓపికి, మంచి డైరెక్టర్ని పెట్టుకొని, అలాంటి టెక్నీషియన్ మంచి టెక్నీషియన్స్ని పెట్టుకొని ఒక మంచి పాట వాళ్ళ కోసం అందిద్దాం అనుకుంటాను. హిట్టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్టీవీ యాప్. హిట్టీవీ యాప్. హిట్టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.